హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ మనకు రీసెంటే అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటికే తెలియజేశారు అయితే మొత్తానికి ఇందులో ఎన్ని కాళ్ళు ఉన్నాయి అండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి విద్యా అర్హతలు ఏమి అడిగారు వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్ని షార్ట్కట్లో మీకు ఫుల్ఫిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఆలోచన చేయకుండా మన ఛానల్ని వెంబడి వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అని మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా గుర్తు చేయండి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఈ జాబ్స్ యొక్క డీటెయిల్స్ పరిశిస్తే మనకు కంప్లీట్గా అసిస్టెంట్లు వచ్చేసి నైన్ ఫిఫ్టీ కార్డులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు పోస్టుల అనుసరించి సంబంధిత సబ్జెక్టులో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో ఏదైనా డిగ్రీ బీఈ బీటెక్ క్వాలిఫై కలిగి ఉండాలి మిగతా డీటెయిల్స్ మీకు వీడియో కింద తాజా ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి లింక్ ప్రొవైడ్ చేసాము అందులో చాలా బ్రహ్మాండంగా అన్ని రకాల జాబ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అయితే ఇక్కడ ఏజ్ మాత్రం అనుసరించి ఫిబ్రవరి సెకండ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుండి ఫస్ట్ ఫిబ్రవరి టూ థౌజండ్ టూ మధ్యన జన్మించి ఉండాలి అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్టీ అభ్యర్థులకు అయితే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు సలలింపు కల్పించారు ఇక పోస్టుల అనుసరించి శాలరీస్ ఎలా ఉంటాయంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ వరకు ఆయా పోస్టులను బట్టి సాలరీస్ అయితే చాలా బాగుంటాయి మొత్తానికి అన్ని పోస్టులు వచ్చి అసిస్టెంట్ జాబ్స్ అవి అయితే పోస్టులసరించి ఇక్కడ సెలక్షన్ పాస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ లాంగ్వేజ్ టేస్ట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారు మొత్తానికి దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మనకు దరఖాస్తు ఫీ కూడా ఉంది కాబట్టి జనరల్ అభ్యర్థులకు ఫోర్ ఫిఫ్టీ మిగతా రిజర్వేషన్ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీ ఉంది దరఖాస్తు మనకు సెవెంటీన్త్ ఫిబ్రవరి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ఆల్రెడీ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఎయిత్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ అప్లికేషన్ అనేది ఎండ్ కావడం జరుగుతుంది మొత్తానికి ఈ ఉద్యోగాలకు సంబంధించి వీడియో కింద తాజా ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి లింక్స్ చూస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా లభిస్తాయి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్